తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది. తప్పనిసరిగా భారీ మెజారిటీతో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతామని చెప్పి సంపూర్ణ విశ్వాసం మాకు. గౌరవనీయులు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా చైతన్య యాత్ర, బస్ యాత్ర ఏదైతుందో దిగ్విజయంగా కొనసాగుతా ఉంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు స్పాంటేనియస్ గా ప్రజల స్పందన. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, తెలంగాణలో ప్రయాణిస్తున్నటువంటి బస్ యాత్రను అడ్డుకోండి, నిలదీయండి అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడతారు. మీరు ప్రజల్లోకి వస్తే ఎవరు నిలదీస్తారు ప్రజలు ప్రజల దగ్గరకు వస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు ప్రజలు ఒక స్పందన చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మేము చాలా తప్పు చేశాం 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో అని ప్రజలు మరి బాధపడుతున్న విషయాన్ని ఈరోజు మేము గమనిస్తా ఉన్నాం. అందుకనే ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మా గౌరవ అధ్యక్షులు గారు ఇప్పటికే ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తిత్వం, నైజం ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని నిలబెట్టుకుంటుంది. ఆ వాగ్దాన్ని పురస్కరించుకొని రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి రాగానే రైతుల విషయంలో గానీ, విద్యార్థుల విషయంలో గానీ, నిరుద్యోగ సమస్య విషయంలో గానీ, కళ్యాణ లక్ష్మి ఏదైతే చెప్తా ఉన్నారో అవి మేము చేసిన స్కీమ్సే. ఈరోజు ఏ ప్రభుత్వం అయితే ఈ అధికారం వచ్చిన తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉంది. మా అధ్యక్షులు గారు చెప్పినటువంటి నిశ్శబ్ద విప్లవం ఏదైతే జరుగుతుందో, ఈ అండర్ కరెంట్ ఏదైతే ఉందో, 2019లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పబోతుంది, ఈ కుటుంబ పాలనకు చెరమగీతం పాడబోతుంది 2019లో అని చెప్పి సందర్భంగా
కార్యకర్తలంతా కుర్చీలలో కూర్చోవాలి. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన పడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి బస్సు యాత్ర చేవెళ్లలో మొదలు పెట్టుకుని మంత్రికి విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలందరూ మరి టెంట్ కింద ఉన్నటువంటి కుర్చీలలో అందరు దయచేసి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా దాదాపు అందరు కూడా కూర్చోవాలి. దయచేసి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం మహారా సోదరి మళ్ళు మిత్రులందరూ కూడా కూర్చోవాలి కుర్చీలలో. దయచేసి అందరు కూడా ఇవటి పాలయ్యింది తెలంగాణ. మీరు నిలబడద్దు, ఎవరు కూడా నిలబడద్దు ఇక్కడ. ఈ మధ్యలో ఎవరు నిలబడద్దు, గంటన్నర రెండు గంటల కార్యక్రమం ఉంది. ఎవరు కూడా మా మహిళా సోదరులు అక్కడ నిలబడకండి, కూర్చుంటమ్మా చాలా సమయం అవుతుంది బాబు, ప్లీజ్ కూర్చో, అక్కడ నిలబడద్దు, కూర్చోవాలమ్మా. బాబు కూర్చో, బ్రదర్ ప్లీజ్ కూర్చో, వెనుక పోయి కూర్చో. అరే కూర్చోయా, నాయకత్వం దానిలో ఎందుకు పెట్టాలి? సభా అధ్యక్షులు అక్కలారా అమ్మలారా, మీ అందరికీ ఈనాడు ఈ యొక్క ప్రజా చైతన్య బస్ యాత్రకి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినందుకు మీ అందరికి హృదయపూర్వకంగా ముందు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉంటే పోలీసులు వివరిస్తున్నటువంటి తీరు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ తీరు కానీ తెలంగాణపైనటువంటి విషయాన్ని గ్రహించి ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారంట. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేటువంటి అధికారంలో వచ్చిన తర్వాత మీరు కాకి చొక్కాలు వేసుకొని పనిచేయండి, పింక్ చొక్కాలు గులాబీ చొక్కాలు వేసుకొని పనిచేసినట్టయితే మళ్ళీ మీకు అదే గత్తి పడుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే మేము ర్యాలీలో వస్తూ ఉంటే చెప్తా ఉన్నారు, ప్రజలంతా చెప్తా ఉన్నారు, స్త్రీలను కూడా చూడకుండా కొడతా ఉన్నారు పోలీసు వాళ్ళని. మీకు అంత కష్టమేంది, కాంగ్రెస్ పార్టీ మీకు మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మేము మంత్రులుగా 10-10 సంవత్సరాలు పనిచేసి అధికారిని కూడా మేము దుర్వినియోగపరచలేదు, మిస్యూజ్ చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు, ఆ హక్కుని కాల రాసేటువంటి అధికారం ఎవరికి లేదు. మీరు మనోధైర్యంగా ఏ స్ఫూర్తితోనేతో ఈ ఎర్రని ఎన్నని ఎండని కూడా లెక్క చేయకుండా మీరు వచ్చారో, ఇదే స్ఫూర్తితో పనిచేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, మిమ్మల్ని వేధించేటువంటి ఏ నాయకుడైనా వాళ్ళ అంత చూస్తామని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. రాబో మీరు ఆదాయంగా చూపించి ఈరోజు ఏమంటాడు హరీష్ రావు గారు, కాగు రిపోర్ట్ని ఇది భగవద్గీత కాదు అంటాడు. మరి భగవద్గీత కాకపోతే కాగు రిపోర్ట్లో వచ్చినటువంటి అవకతవకలు ఏంటి? పక్కనే జరుగుతున్నటువంటి కాళేశ్వరంలో అది ప్రాణహిత చెవిళ్ళ కింద మేము మొదలు పెడితే దానికి 30,000 కోట్ల రూపాయలు మరి అదనంగా మీరు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు మీరు దండుకుంటుంటే అది ఏమంటారని మనవి చేస్తా ఉన్నాను. ఎవడన్నా ఈ మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారిని మళ్ళీ అత్యధిక మేడతో గెలిపించి మంత్రిగా మీరు తీసుకురావాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.
సారీ శ్రీనివాస్. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంకా మరికొంతమంది మిత్రులు పెద్దలు, నరసింహారెడ్డి గారు పిసిసి ఉపాధ్యక్షులు మన జిల్లా ఇన్ఛార్జు, అదేవిధంగా గంగాధర్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జు, అదేవిధంగా కొనగాల మహేష్, సమ్మిరెడ్డి, చరణ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధులు వారందరూ కూడా ఈ కార్యం చేసి కొంచెం మహిళలకు అవకాశం ఇవ్వండి ముందు కూర్చోవడానికి ప్లీజ్. మీడియా మిత్రులకు కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని మన మన మీద మన దాసరి చంద్రమోహన్ గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నా కూడా భూ నిర్వాసితుల పేరుపై జరుగుతున్నటువంటి పోరాటంలో మాకు ఎదురు వస్తున్నటువంటి కక్షతో నానా చిత్రహింసలు పాలు చేసినటువంటి సంఘటనను ఈ సందర్భంగా చంద్రమోహన్ ద్వారా 2 నిమిషాలు ఈ సభా విషయానికి మరి జరిగినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సర్వే జరిగేటప్పుడే ఈ ప్రాజెక్టు దేని కొరకు ఈ సర్వే దేని కొరకు చేస్తున్నారు, ఈ సర్వే వివరాలు ఏంటి అని అప్పుడు సర్వే చేసే ముందు జెండాలు పెట్టారు, ఆ జెండాలు ఎందుకు పెడుతున్నారు, దేని కొరకు పెడుతున్నారు అని నేను అడిగినప్పుడు నాకు పూర్తి సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆ జెండాలని పీకి అక్కడ ఖాళీ చేయడం జరిగింది. నేను పూర్తిగా వివరాలు తెలిసిన చేసిన తర్వాత అప్పుడు నేను సర్వే చేస్తా అని అప్పుడే మొదట్లో ఆపిన తర్వాత ఆర్డీఓ గారు మొత్తం విషయం నేను చెప్తాను, చంద్రమోహన్ మీరు ఒకసారి ల్యాండ్ యాక్విజిషన్ సర్వే చేయండి, సర్వేకు సహకరించండి, ఆ సర్వే అయిపోయిన తర్వాత దీని గురించి ఏదో చెప్తా అని చెప్పాడు. ఆ రోజు సర్వే అయిపోయిన తర్వాత సర్వేకు సహకరించడం మాలవంతంగా భూములు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు 2013 చట్టం ప్రకారం గోనివాడలో 13 లక్షలు ఇచ్చారు, అప్పుడు మాకు 8 లక్షలు 40 వచ్చినాయి. కాదన్నా నేను పూర్తిగా నమ్ముకొని నువ్వు ఒక పేదింటి బిడ్డవు, ఒక కుమ్మరి గుడి నువ్వు కట్టుకున్నా వచ్చినావు, మా బాధలు పూర్తిగా తెలుసాట. కేసీఆర్ దగ్గర మాట్లాడి అసెంబ్లీలో 0 అవర్స్ టైంలు తీసుకొని 2013 చట్టం ప్రకారం గోలివాడ 13 బట్టలు ఇప్పించి చెప్తున్నాంది 193 కేసులు వేసి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆపుతున్నారు. ఇది మోసం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది నాటకం అంటావు. ఇవాళ ఆకాశం మీద ఊమెత్తే పోయి తిరిగి కేసీఆర్ మీద పడతాం. రావాలి కాబట్టి వాళ్ళు కూడా సమయాన్ని పాటించాలి. ఇప్పుడు గోమా శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఈ గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఏరియా నుండి ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో హెడ్ మాస్టర్ మోహన్ శర్మ గారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహ్వానిస్తా ఉన్నారు. వారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు కిందికి దిగాలి దయచేసి, ఎందుకంటే ఇబ్బంది జరిగే ప్రమాదం ఉన్నది. దీని కెపాసిటీ 100నే, ఇప్పుడు 300 మంది పైన ఉన్నది దీని మీద. దయచేసి నిర్వాహకులు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ వెనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి, లేకపోతే కిందికి జరగాలండి. ఓకే బాబు, సభాధ్యక్షులు పెద్దలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మృత్యుంజయం గారు, ప్రియమిత్రులు శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రియమిత్రులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు గౌరవనీయులు, శాసనసభలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు జయపాల్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు శాసనసభ ఉపనాయకులు జీవన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మిత్రులు తాహిర్ గారు, ప్రియమిత్రులు కొడంగల్ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు, ఎస్సీసెల్ అధ్యక్షులు ప్రియమిత్రులు ఆరేపల్లి మోహన్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి శారద గారు, అనిల్ యాదవ్ గారు, గోమా శ్రీనివాస్ గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు విదర్శి గంగాధర్ గారు, మంతని కాన్స్టిట్యూన్సీ నుంచి నలుమూల నుంచి విచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మిత్రులారా, తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఈరోజు మంతని నియోజకవర్గం 20 నియోజకవర్గాలు, ఇది 20వ నియోజకవర్గంలో రావడం జరిగింది. తప్పనిసరిగా మంతనిలో శ్రీధర్ బాబు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్న విధంగా మీ అద్భుత స్పందన, మీరు పలికిన స్వాగతం, మీరు ఏర్పాటు చేసుకున్న సభ, ఈ వేదిక ముందు మీ అందరం కూడా ఎప్పుడు మర్చిపోవని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం పనితీరు గురించి బస్సులో పెద్దపల్లి నుంచి శ్రీధర్ బాబు గారు నేను వస్తుంటే ఒక గ్రామంలో శ్రీధర్ అది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, గ్రామం పేరు పేరు కల్వచర్ల అనే గ్రామానికి వచ్చినాం. అంటే టిఆర్ఎస్ పార్టీ దిగజారుడు వైఖరి, అన్నిటికీ ఒక దిగజారిన రాజకీయ వైఖరి కల్వచర్ల అనే గ్రామం మేము దాటుతుంటే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి. ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా గులాబీ రంగు వేసిండ్రు, మీరు అందరు చూసారు కదా. ఇది దిగజారుడు రాజకీయం, ఏది అవుపడితే దానికి గులాబీ రంగు పోయడం. ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా గులాబీ రంగు పూసిండ్రు. శాసనసభ్యులని కింది నుంచి పై వరకు వేరే పార్టీ ప్రజాపతులు కొనుక్కొని గులాబీ కండు వేయడం, ఏది అవుపడితే దానికి గులాబీ రంగు వేయడం. కానీ కేసీఆర్ పరిపాలనలో, కేసీఆర్ ప్రభుత్వంలో నిజంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మేలు జరిగిందంటే ఏమీ మేలు జరగకపోగా నష్టం జరిగిందనే విషయం యావత్ తెలంగాణలో తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల్లో స్పష్టంగా అవుపడుతుంది. నేను చెప్పినట్టుగా మేము చేవెళ్ళ నుంచి మొదలు పెట్టుకొని ఇది 20వ నియోజకవర్గం. అన్ని నియోజకవర్గాల్లో స్పష్టంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక విరక్తి, కేసీఆర్ అనే కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలనే ఒక ప్రజల్లో ఒక స్పష్టమైన మూడు, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని
యావత్ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభంజనం వీస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ టిఆర్ఎస్ పార్టీని, ఈ కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెడదామా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ప్రస్తావిస్తున్నా. ఈ మధ్య సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ యాక్ట్ విషయంలో దళితులకి గిరిజనులకి రక్షణ ఇవ్వాల్సిన చట్టంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సరి అయిన వాదనలు వినిపించిన కారణంగా సుప్రీంకోర్టు ఆ యాక్ట్ని కొంత డైల్యూట్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగానే మనం చేస్తున్నా, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి స్పష్టమైన వైఖరి మేరకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ డైల్యూట్ చేయడం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ని తగ్గించడం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. స్వాతంత్ర నుంచి నేటి వరకు ఏ విషయంలో అయినా దళితులకి గిరిజనులకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, దళితుల గిరిజనుల పోరాటం చేసింది. ఇప్పుడు కూడా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ దళితులకి గిరిజనులకి మీ అండగా ఉంటామని చెప్పి ఈ వేదిక నుంచి మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో సమాజంలో అన్ని వర్గాలు ఊహించినట్టుగా దళితులు గిరిజనులు కూడా మాకేదో మేలు జరుగుతాం అనుకున్నారు. మాకు 3 ఎకరాల వ్యవసాయ పొలం వస్తారనుకున్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అనుకున్నారు, మా ఇంట్లో ఉద్యోగం వస్తుంది అనుకున్నారు. ఏమీ రాకపోగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో దళితుల గిరిజనుల అణచివేత కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మన 2014 ఎన్నికల్లో కేసీఆర్ ఏదో మేలు చేస్తారు అనుకుని కొంత దళితులు గిరిజనులు వారి వైపు మొగ్గు చూపిన వాట వాస్తవం. కానీ 4 ఏళ్ల పరిపాలనలో దళితులకి గిరిజనులకి కేసీఆర్ పరిపాలనలో కేవలం అవమానమే మిగిలిన విషయం కూడా ఒక్కసారి మీ అందరికీ మనం చేస్తున్నాం. అనేక సంఘటనలు జరిగినాయి, వారి జీవితాలు బాగుపడకపోగా, వాళ్ళకి 3 ఎకరాలు రాకపోగా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోగా, వారి ఇంటికో ఉద్యోగం రాకపోగా అనేక సంఘటనలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో దళితులకి గిరిజనులకి అవమానం జరిగిన విషయం నేను ఈ వేదిక నుంచి మనం చేస్తున్నాను. మీ మంతనిలోనే ఒక దళిత యువకుడు మధుకర్ అనే దళిత యువకుణ్ణి చంపేస్తే ఈరోజు వరకు కూడా ఆ హత్య వెనుకున్న విషయం ఎవరికీ తెలియదు. 2వసారి పోస్ట్ మార్టంకి పోయి 2వసారి మధు మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించి సిదర్ రాలేదు. ఇంకా 1 సంవత్సరం పాటు కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఎవరి చెప్పు చేతుల్లో ఈ పోలీస్ పనిచేస్తుంది? 1 సంవత్సరం అయిన తర్వాత కూడా హత్యకు గురైన మధుకర్ రెండో పోస్ట్ మార్టం రిపోర్టు రాలేదో, కేసీఆర్ జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను దారిలో వచ్చేటప్పుడు కొంతమంది ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పోలీసుల ఓవర్ యాక్షన్ గురించి మాకు కూడా చెప్పిండు. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మనం చేస్తున్నా, అధికార పార్టీ వాళ్ళు కానీ అధికారులు కానీ
మిత్తితో సహా వసూలు చేస్తుందని చెప్పి ఈ వేదిక హెచ్చరిస్తున్నాం. మంతలి ప్రాంతంలో ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా ఏ పోలీస్ అధికారైనా ఓవర్ యాక్షన్ చేసినా తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించక తప్పదు అని ఈ వేదిక హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ ఒక దళిత యువకుడు మధు చంపేస్తే 1 సంవత్సరం నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాదు. ఇప్పుడే చంద్రమోహన్ చెప్పిండు మనకి, కాళేశ్వరం ప్రాజెక్టులో తమ భూములకి ఈ భారతదేశంలోన చట్టం పార్లమెంట్ ఉభయ సభలు భూసేకరణ చేసిన చట్టం ప్రకారం, ఆ చట్టం ప్రకారం మేము భూములు ఇస్తామంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి కేసీఆర్ హరీష్ రావు చెప్తే పోలీసు చంద్రమోహన్ అనే పేరు చంద్రమోహన్ అనే యువకులు అండి, చాలా యువకులని పోలీస్ స్టేషన్ లో 3rd degree టార్చర్ పెట్టినట. భూసేకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ దళితులకి, గిరిజనులకి, చిన్న సన్నకారు రైతులకి మద్దతుగా నిలబెడితే మాటి మాటికి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డనే విధంగా, అభివృద్ధికి అడ్డనే విధంగా ప్రజల్లోకి ఒక తప్పుడు సందేశాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అబద్ధం, ఇది అసత్యం, ఇది అవాస్తవం. కాంగ్రెస్ పార్టీ బలవంతపు భూసేకరణకి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల పేరిట మీరు దోచుకుంటున్న విధానానికి వ్యతిరేకం. దళితుల విషయంలో మధు చనిపోతే హత్య గురు అయితే ఎవరు చేసినో తెలియదు. నేరెళ్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అక్రమ ఇసుక రవాణా లారీలు తిరుగుతుంటే ఒక గిరిజనుడు చనిపోతాడు. ఆ గిరిజనుడు చనిపోయిండు, ఇది అక్రమ ఇసుక రవాణా అని చెప్పి దళితులు బీసీలు నిరసన తెలియజేస్తే పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు గురి చేస్తారు, 3rd degree టార్చర్ పెడతారు. వాళ్ళని పరామర్శించడానికి మా ఆహ్వానం మేరకు బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు తెలంగాణ రాష్ట్ర బిల్లు లోక్సభలో ఆమోదింపజేసిన ఆనాటి స్పీకర్ మీరా కుమార్ గారు వచ్చి నేరెళ్ల దళిత బాధులని పరామర్శిస్తే వారి బాధ వినలేక కంట తడి పెట్టుకుంటే వాళ్ళు అన్న మాటలు నేను గుర్తు చేస్తున్నా, అమ్మా మేము మాదిగోళ్ళం కానీ మేము మనుషులం కాదా అన్న మాటకి మీరా కుమార్ గారు కంట తడి పెట్టుకుంటే దాన్ని కూడా కేసీఆర్ అవమానం చేసిన విషయం, అవమానకరంగా మాట్లాడిన విషయం తెలంగాణ దళిత సమాజం ఎన్నడూ మర్చిపోద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నారు. మానకొండూరులో రసమయ బాలకృష్ణ ఇంటి ముందు మోహన్ వాళ్ళ పేర్లేం పేరు రెండు ఆయన శ్రీనివాస్, మానకండూరులో ఇద్దరు దళితులు మాంకాలి శ్రీనివాస్ పరశురామ్ అనే దళిత యువకులు 3 ఎకరాల పొలానికి లంచమిచ్చి వాళ్ళకి హక్కుగా అర్హత రావాల్సిన 3 ఎకరాల వ్యవసాయ పొలం, కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడే నేను 3 ఎకరాలు ఇస్తాను, ఆ 3 ఎకరాల పొలానికి వీళ్ళు లంచమిచ్చి ఆ పైసలు పోగొట్టుకున్నాము, మేము అవమానపరిచినామని చెప్పి పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే ఇంటి ముందు తగలబెట్టుకుంటే ఆ దళిత యువకుడు పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే ఇంటి ముందు తగలబెట్టుకుంటే మరణ వాంగ్మూలంలో పలానా వ్యక్తికి నేను 3 ఎకరాల కోసం పైసలు ఇచ్చినా, నేను అవమానపడ్డా అని చెప్పి నేను చచ్చిపోతున్నా అని మరణ వాంగ్మూలం ఇస్తే ఎంత సిగ్గులేని కేసీఆర్ ప్రభుత్వం. దళితుడు పెట్రోల్ పోసుకొని చస్తూ మరణ వాంగ్మూలంలో ఈ కారణంగా దస్తున్నా, ఈ వ్యక్తుల వల్ల దస్తున్నా అంటే వాళ్ళు అధికార పార్టీ కాబట్టి ఈరోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ లాడ్జ్ లేదు,
కేసు కాలేదు. నేను ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నంటే ఈ సందర్భంగా కేసీఆర్ అనే కుటుంబ సభ్యులకి దళితుల గిరిజనుల పట్ల ఎంత అవమానకరమైన వైఖరి అవలంబిస్తుందో. రాజయ్య అనే ఒక ఎమ్మెల్యే, మాదిగ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ఉంటే నేరుగా చెప్పి చేయకుండా అవినీతి జరిగిందని బర్తరఫ్ చేసిందట. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ క్యాబినెట్లో ఒక మాదిగ లేడు, ఒక మాల లేడు. ఆయన కుటుంబం ఏమో వేల కోట్లు దోచుకుంటే ఆ అవినీతి ఎవరికి అవుపడుతుంది అనుకుంటాడు. ఏదో అవినీతి ఆరోపణలు వచ్చినాయని రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రి ఉన్న రాజయ్యని అవమానకరంగా బర్తరఫ్ చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. మొన్న జరిగిన శాసనసభలో ఏదో నెపం పెట్టి సాకు పెట్టి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసినప్పుడు వెంకటరెడ్డి గారు, సంపత్ గారు, సంపత్ ఒక దళిత మాదిగ ఎమ్మెల్యే మొదటిసారి శాసనసభకి ఎన్నికైండు, ఒక మాదిగ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కేసీఆర్ చేసిన ఘనత దక్కింది. భారతదేశంలో ఎక్కడ కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో ఎప్పుడు ఎక్కడ ఏ సభ్యుని సభ్యత్వం రద్దు కాలేదు. ఒక దళిత ఎమ్మెల్యే సభ్యత్వం ఈ కేసీఆర్ రద్దు చేసింది. క్యాగ్ రిపోర్ట్లో, కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థది, ప్రతి రాష్ట్రంలో ప్రజల డబ్బుని సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా అనే పర్యవేక్షణ చేసే సంస్థ, స్పష్టంగా దళితులకి గిరిజనులకి కేటాయించిన డబ్బులో 50% కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన డబ్బుల్లో 50% కూడా కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని క్యాగ్ రిపోర్ట్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో గిరిజన రైతులు మిర్చి పండించి మేము పండించిన పంటకి, మిర్చి పంటకి సరైన గిట్టుబాటు ధర, మద్దతు ధర కాని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తే వాళ్ళకి బేడీలు సంకెళ్ళేసి దేశద్రోహ కేసులు పెట్టి జైల్లో పెట్టింది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. కేసీఆర్ పరిపాలనలో దళితులకి గిరిజనులకి అన్యాయం జరుగుతుంది, అవమానం జరుగుతున్న విషయం యావత్ తెలంగాణ దళిత సమాజం, గిరిజన సమాజం గుర్తించాలని చెప్పి మనం మనవి చేస్తున్నాను. మరో విషయం, ఇక్కడ దగ్గరలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాం. ఇద్దరు మిత్రులు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వాళ్లే భూమి కోల్పోయే మిత్రులు ఇద్దరు మాట్లాడారు, శ్రీనివాసు, చంద్రమోహన్ అనుకుంటా. తెలంగాణ ఎవడి జాగీరని కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ బలవంతపు భూసేకరణ చేసే హక్కు ఎవరిచ్చాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రశ్నిస్తుంది, ఈనాడు ప్రశ్నిస్తుంది. మీకు ఏదో కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తి కోసం మీరు బలవంతంగా నిరుపేదల భూములు, హరిజనుల గిరిజనుల భూములు లాక్కునే హక్కు మీకు ఎవరికి ఇచ్చాను? అదేదో ఎవరో దయాదాక్షలు ఉన్నట్టుగా మేము 8 లక్షలు ఇస్తున్నాం, మేము 9 లక్షలు ఇస్తున్నాం. మీరు ఎన్ని లక్షలు ఇస్తున్న ప్రశ్న కాదు, భారతదేశంలో ఉన్న భూసేకరణ చట్టాన్ని ఎందుకు యథేచ్ఛగా ఉల్లంఘించి కేసీఆర్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల నుంచి, దళితుల నుంచి, గిరిజనుల నుంచి, బీసీల నుంచి, ముస్లింల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా 2 విషయాలు నేను కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెప్పి ముందుకు పోతా. ఇది కొత్త ప్రాజెక్టు కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. తుమ్మడి హట్టు నుంచి కిందికి సైటు తీసుకుపోయి ప్రాజెక్టు పేరులో
కేసీఆర్ జవాబు చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కేవలం రీడిజైన్ లో అంబేద్కర్ పేరు ఎందుకు తీసేసిందో కేసీఆర్ జవాబు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు 38 వేల కోట్లకి ఇదే ఆయకట్టుకి నీటికి తీసుకుపోయే ప్రాజెక్టు నుంచి ఈరోజు 85 వేల కోట్ల రూపాయలు కేవలం కాంట్రాక్టర్లకి లాభం చేయడానికి ఈ రీడిజైన్ ప్రాజెక్టులని చెప్పి పనిచేస్తున్నాను. నేను వచ్చేటప్పుడు చాలామంది మిత్రులు ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయం నాతో మాట్లాడారు. ఈరోజు ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీగానే మేము హామీ ఇస్తున్నాం, జియో 123 ఉపయోగించి ఏ రైతుల నుంచి అయితే బలవంతంగా భూసేకరణ ఈ ప్రభుత్వం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీక్ష చేసి మీకు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎంత అమౌంట్ రావాలనో అంత అమౌంట్ మేము ఇప్పిస్తామని చెప్పి నేను మనజేస్తున్నాం. మీ ప్లకార్డుల మేరకే నేను స్పందిస్తున్నా. 123 కింద ఇచ్చిన పరిహారం విషయంలో 123 కింద బలవంతపు భూసేకరణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కేవలం కేసీఆర్ హరీష్ రావు కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తి కోసమే మీ భూములను బలవంతంగా లాక్కొని ఆ పనులు మొదలుపెట్టించిన విషయం నేను మీ అందరికీ మనజేస్తున్నాను. అదేవిధంగా మరో విషయం శ్రీధర్ బాబు గారు నాకు దారిలో చెప్పిండు, ఈ ప్రాంతంలో ఎక్కువగా పండించేది వరి, పత్తి, మిర్చి అని. ఈ 4 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో 4000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంది కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే. 4 ఏళ్ల పాటు వేలాది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఒక్క రూపాయి కేటాయించిన పెద్ద మనిషి కేవలం ఎన్నికల సంవత్సరం అనే, ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నాయని 4 ఏళ్ల పాటు రైతాంగాన్ని విస్మరించిన, నిర్లక్ష్యం చేసిన, పట్టించుకొని కేసీఆర్ ఇది ఎన్నికల సంవత్సరం అనే ఎన్నికల స్టంట్ గా, ఎన్నికల గిమ్మిక్ గా ఈ సంవత్సరమే 4000 రూపాయలు ఎకరం ఇస్తా అంటుంది. కాంగ్రెస్ పార్టీగా ఒకటే విషయం అడుగుతున్నావు, మొదటి సంవత్సరం 4000 రూపాయలు ఎకరానికి ఎందుకు ఇవ్వలేదు, రెండో సంవత్సరం 4000 రూపాయలు ఎకరానికి ఎందుకు ఇవ్వలేదు, మూడో సంవత్సరం ఎకరానికి 4000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు, 4వ సంవత్సరం ఎకరానికి 4000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? రైతు రుణమాఫీ మీద వడ్డీ భారం మేమే భరిస్తామని చెప్పి శాసనసభలో హామీ ఇచ్చి భరించని దౌర్భాగ్యపు పరిపాలన కేసీఆర్ది చెప్పి పనిచేస్తున్నాం. రైతుల విషయంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విషయాలు ఒక్క నిమిషంలో నేను మీకు వివరణ చేస్తా. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగా రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పనిచేస్తాను. వరికి ఈరోజు 1790 రూపాయలు ఉంది. వరికి మద్దతు ధర గిట్టుబాటు ధరకి కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో సహా రాష్ట్ర ప్రభుత్వం, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా కొంత బోనస్ కేటాయించి వరికి 2000 రూపాయల కంటే ధర తక్కువ కాకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. పత్తికి ఇప్పుడు ధర 4300 రూపాయలు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం పత్తికి 6000 రూపాయలు కంటే తగ్గకుండా కొనుగోలు చేయబోతున్న విషయం మీకు మనజేస్తున్నాను. మిర్చికి అగమ్య గోచరం. ఈరోజు మిర్చి రైతులు 100,000లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఎటువంటి కొనుగోలు వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. పక్కనున్న ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపు చేసిన కేసీఆర్ మాత్రం మిర్చి రైతులని ఆదుకోలేని విషయం గుర్తు చేస్తూ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం
మిర్చికి 10,000 రూపాయల కంటే ధర తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100,000 ఎకరాల్లో వడగండ్ల వాన వల్ల చాలా మంది రైతులు నష్టపోయిన్నారు. ఈ 4 ఏళ్ల పాటు చాలా సందర్భాల్లో రైతులు పంట నష్టం ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోలేదు. పంట బీమా పథకం కింద ఏ రైతుకి రూపాయి కూడా రాలేదు. తప్పనిసరిగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అద్భుతమైన పంట బీమా పథకం తీసుకొచ్చి ఎప్పుడు పంట నష్టం జరిగినా రైతులకి ఆ నష్టపరిహారం అందే